Hi viewers, welcome to our channel, Diya Embroidery Creations. Nenu ee roju meeku na daggara unna embroidery machine gurinchi explain cheyalanukuntunnanu. Okay na, na daggara unna machine Usha Genome Memory Craft 550E machine anamata. Idi nenu Tirupati lo teeskunnanu. Usha vari మెమరీ క్రాఫ్ట్ 550E మిషన్ అన్నమాట. దీనికన్నా ముందర ఒకటి 450 అని కూడా ఒకటి ఉంది. నేను ఇది సెకండ్ తీసుకున్నాను అన్నమాట. ఇందులో ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏమంటే 450E కి 550E కి 450లో కొంచెం ఫ్రేమ్ సైజ్ తక్కువ ఉంటుంది, 550లో ఫ్రేమ్ సైజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అంతే. మిగతా అంతా సేమ్. నా మిషన్కి అయితే 4 ఫ్రేమ్స్ వచ్చాయన్నమాట. చూడండి, స్టార్టింగ్లో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ రైట్ సైడ్ ఇస్తాను అన్నమాట. ఆన్ ఆఫ్ ఆన్ చేశాను. లెగ్ పెన్ డ్రైవ్ పాయింట్ ఇచ్చాను. ఇది ఓవరాల్గా మిషన్ ఇలా ఉంటుందన్నమాట. ఇది ఎక్స్టెన్షన్ టేబుల్, దానికే వచ్చేస్తుంది అన్నమాట. ఇది వచ్చి క్యారేజ్ అన్నమాట. ఇదే ఫ్రేమ్ని ముందుకు వెనక్కి మూవ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ బాబిన్ పెట్టుకుంటాము. బాబిన్కి థ్రెడ్ వైండ్ చేసేదన్నమాట. బాబిన్ పెట్టుకొని థ్రెడ్ని వైండ్ చేస్తామన్నమాట. ఇది థ్రెడ్ హోల్డరు, బాబిన్ది. ఇది హ్యాండిల్, ఒకటి హ్యాండిల్ ఇలా వస్తుంది. ఇంకా ఇక్కడ చూద్దాం, ఫ్రంట్ పేజ్ ఇలా ఉంటుందన్నమాట. ఆన్ చేయగానే మిషన్ ఇలా వస్తుంది. ఇందులో ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఫస్ట్ ఫ్లవర్ ఆప్షన్, ఏబిసిడి అండ్ గ్రాఫ్. ఫ్లవర్లో వచ్చి ఫ్రీ డిఫైన్డ్ స్మాల్ బుటీస్, అదే పెట్టి డిజైన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక 3 పేజెస్ ఉన్నాయి చూడండి. 1 2 3 ఉన్నాయి కదా, 1 2 3. ఇవి ఏమైనా మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నమాట స్టార్టింగ్లో. ఓకేనా, ఇదన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చి ఏబిసి ఆప్షన్. ఏబిసిలో ఇక్కడ మనం నేమ్స్, లోగోస్, ఏమన్నా లోగోకి నేమ్స్ ఉంటాయి కదా, అట్లా నేమ్స్ కూడా మనము ఇక్కడ టైప్ చేసుకొని వేయచ్చు అన్నమాట. ఇక్కడ దియా అని రాశాను. ఓకే చేశాక ఇక్కడ దియా చూపిస్తుంది అన్నమాట. ఇదో ఉంది, మనం అది స్టార్ట్ చేయగానే ఇది ఇలా క్యారేజ్ మూవ్ అవుతుంది. ఇలాగా 3 మినిట్స్ ఉందన్నమాట. ఇది 600 స్పీడ్ ఉంది. నా ఫ్రేమ్ వచ్చి 7x7.9x7.9 సెలెక్ట్లో ఆల్రెడీ ఇది ఉంది ఆటోలో. నెక్స్ట్ టైం వచ్చి 3 మినిట్స్. ఇలా సెకండ్ ఆప్షన్లో నేమ్స్ రాసుకోవచ్చు. ఇది సెకండ్ ఆప్షన్లో నేమ్స్ రాసుకోవచ్చు కదా. ఇక్కడ థర్డ్ ఆప్షన్లోకి వచ్చి ఇది గ్రాఫ్ అనమాట. ఇక్కడ వచ్చి మనం ఫ్రేమ్ సైజు అన్నీ మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు 7x7.9x7.9 ఉంది కదా. ఇక్కడ పెద్ద బిగ్ ఫ్రేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి కాపీ ఆప్షన్ అనమాట. ఇప్పుడు చూడండి, అక్కడ ఇంకొక నేమ్ కాపీ అయిపోయింటుంది అనమాట. ఇది ప్రెస్ చేయగానే ఇంకొకటి కాపీ అయిపోయింటుంది. ఇలా కాపీ ఆప్షన్ అనమాట. ఇది వచ్చి డిలీట్ అనమాట. ఇక్కడ పైన ఉండేటివి ఏదైనా డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇంకోటి కూడా కావాలి వద్దనుకుంటే డిలీట్ చేసేయచ్చు. ఇది వచ్చి డిజైన్ ఏదన్నా కానీ, డిజైన్ నేమ్స్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం అనమాట. ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అప్ టు 120 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో మైనస్ అప్ టు 80 వరకు చేసుకోవచ్చు లాస్ట్. ఓకేనా, అలా అనమాట. ఇది ఓకే, ఇది సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్. ఇది వచ్చి యాంగిల్ అనమాట. యాంగిల్ ఎన్ని డిగ్రీల్లో మనము దీన్ని యాంగిల్ సెట్ చేసుకోవాలా. డిజైన్స్ అయితే మనం ఇది ఎక్కువగా మనం ఫ్రంట్కి మాత్రం యూజ్ చేస్తాం అంతే. అంటే ఫ్రంట్ పార్ట్, బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి మాత్రం యూజ్ చేస్తాము, మిగతా దేనికి ఎక్కువ యూజ్ చేయము. ఇది నెక్స్ట్ వచ్చి ఇది మిర్రర్ ఆప్షన్, అప్ డౌన్, ఇది లెఫ్ట్ రైట్కి ఇది మార్చుకునేది. ఇది మిర్రర్ ఆప్షన్స్ అనమాట. ఇట్లా అట్లా ఫ్లిప్ చేసుకోవచ్చు. ఇది ఏబిసి ఉంది కదా, ఇది చూడండి, ఇది కర్వ్ చేస్తుంది అనమాట. ఇట్లా పైకి, ఇట్లా కిందకి, లోపలికి, అలా చేస్తుంది అనమాట. ఇది వచ్చి స్పేస్, లెటర్కి ఇది వచ్చి ఈ ఆప్షన్ వచ్చి స్పేస్ ఇంక్రీజ్ చేస్తుంది. ఈ ఆప్షన్ వచ్చి డిక్రీజ్ చేస్తుంది అనమాట. స్పేస్ ఇది ఇంక్రీజ్, ఇది డిక్రీజ్. ఇది కర్వ్ పైకి కిందకి అనమాట, అలాగ ఇవి. ఓకేనా,
ఈ ఆప్షన్, అది ఏబిసి ఆప్షన్. నెక్స్ట్ వచ్చి ఇది సేవ్ ఆప్షన్ అనమాట. ఇది ప్రెస్ చేయగానే సేవ్ అడుగుతుంది అనమాట, ఎక్కడ సేవ్ చేయాలి, పెన్ డ్రైవ్లో సేవ్ చేయాలా లేకపోతే మిషన్లో సేవ్ చేయాలా అని. ఇది ఏం అవసరం లేదు, అది సేవ్ చేసుకునేది అనమాట. ఇది వచ్చి కలర్ ఆప్షన్స్, మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫ్లవర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే డిజైన్కి కలర్ మార్చచ్చు అనమాట. అదే ఇక్కడ గ్రాఫ్ సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మనము చేంజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇలా ఇలాగండి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలరు, కలరు ఫ్లవర్ ఆప్షన్ చేసుకుంటే డిజైన్కి మారుతుంది, గ్రాఫ్ సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్స్. ఓకేనా, ఇది గ్రూప్ ఆప్షన్ అనమాట. ఇది డిజైన్ జాయిన్ చేసినప్పుడు చెప్పుకుందాం, ఇప్పుడు అవసరం లేదు. ఇది గ్రూప్ ఆప్షన్ అనమాట, టూ డిజైన్స్ని ఒక్కటిగా చేసేదన్నమాట గ్రూప్ ఆప్షన్. ఇవంతా అవసరం లేదు. ఓకేనా, ఇది అది, ఇది అప్ డౌన్, ఇది లెఫ్ట్ రైట్. ఇది జూమ్ ఆప్షన్ అనమాట, జూమ్ చేసుకుంటుంది అనమాట. జూమ్ చేసి చూడొచ్చు అనమాట మన డిజైన్ ఎలా ఉంది, ఒకవేళ ఏమైంది ఎలా ఉంది. మనం ఏమైనా జాయిన్ చేసినప్పుడైతే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. లెఫ్ట్ రైట్ జాయిన్ చేసినప్పుడు సరిగ్గా జాయిన్ అయిందా లేదా అని చూసుకోవచ్చు ఈ జూమ్ ఆప్షన్లో. ఓకేనా, అది ఇది. ఓకేనా, ఇది అది. ఈ ఆప్షన్స్ అన్నీ తెలుసుకునేసినాం. ఇక్కడ అడ్డంగా ఉండే ఆప్షన్స్ ఇవి అనమాట. ఇంకా ఇక్కడ నిలువుగా ఉన్నవి చూసుకుందాం. హోమ్, హోమ్లో ఈ త్రీ ఆప్షన్స్ వస్తాయి. ఫ్లవరు చూసాము, ఫ్రీ డిఫైనర్డ్ డిజైన్స్ ఉంటాయి స్మాల్వి. నెక్స్ట్ ఏబిసి, మనం లెటర్స్ ఏమైనా చేసుకొని చేయొచ్చు అనమాట డిజైన్. ఓకేనా, అది. నెక్స్ట్ వచ్చి ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్లో అన్నీ చూసాం కదా, ఇప్పుడే గ్రాఫ్ ఆప్షన్స్ అన్నీ ఇదే. ఈ గ్రాఫ్ ఆప్షన్స్ వచ్చి ఇవే. గ్రాఫ్ ఆప్షన్సే మనం ఇంతకు ముందు చూసింది. ఫ్రేము, ఫ్రేమ్ సైజ్ పెంచుకునే తగ్గించుకునేది, ఇది కాపీ ఆప్షన్, డిలీట్ ఆప్షన్, ఇది సైజ్ పెంచుకోవడము, ఇది యాంగిల్, ఇది మిర్రర్ ఆప్షన్స్, ఇది ఏబిసి కర్వ్, ఇది సేవ్ ఆప్షన్, ఇది కలరు, ఇది జూమ్ ఆప్షన్. ఓకేనా, అది. ఇదేమంత అవసరం లేదు. లెఫ్ట్ రైట్ ఇది. నెక్స్ట్ వచ్చి ఇది ఫైల్. ఈ ఫైల్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫైల్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే మనకు మిషన్ చూపిస్తుంది, మిషన్లో ఉన్న డిజైన్స్ చూపిస్తుంది. మిషన్లో నాకు టూ పేజెస్ ఉన్నాయి, అవి ఏమి, సెకండ్ పేజ్లో నేను టూ డిజైన్స్ సేవ్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఫ్రేమ్ పెద్ద స్మాల్ది సెలెక్ట్లో ఉంది, మనం బిగ్గర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా. ఇది అదనమాట. నెక్స్ట్ ఇది కాపీ ఆప్షన్. ఇలాగా అర్థమైంది, ఇది ఫైల్ ఆప్షను, ఇది సిస్టంలో ఉన్నవి. ఇది వచ్చి పెన్ డ్రైవ్ ఆప్షన్ అనమాట, పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్స్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ యారో అప్ యారో చేయలేక చూడండి. ఫైల్ ఆప్షన్, ఇది సిస్టంలో, ఇదే సిస్టమ్ అంటే ఇదే ఈ మిషన్లో ఉన్న డిజైన్స్ చూపిస్తుంది అనమాట. ఇవి టూ ఉన్నాయి. ఇది పెన్ డ్రైవ్ ఆప్షన్, పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్స్ చూడండి. ఇది అప్ కూడా ఆరో క్లిక్ చేయాలి. ఇక్కడ అన్ని డిజైన్స్ నాకు టూ పేజెస్లో ఉన్నాయి. టూ పేజెస్లో ఈ ఆల్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని వేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను అది ఏం సెలెక్ట్ చేసుకున్నాను, అల్లూరు ఫోర్ అని సెలెక్ట్ చేశాను. ఇందులో ఏదో ఒక డిజైన్ 30 నెంబర్ తీసుకున్నాను, కచ్ వర్క్ వచ్చింది. ఇది లెఫ్ట్ రైట్ ఇలా డిజైన్స్ ఉంటాయన్నమాట. ఇది చూడండి, లెఫ్ట్ ఫస్ట్ అంతా డిలీట్ చేసుకునే చూడండి. ఓకేనా, ఇలా. ఇది ఫైలు, పెన్ డ్రైవు, అప్వర్డ్ ఆరో. ఇక్కడ డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి. హ్యాండ్ సెలెక్ట్ చేస్తాం, హ్యాండ్ వచ్చింది ఇలా చూసామా, ఇదన్నమాట ఇట్లా. నెక్స్ట్ వచ్చి సెట్టింగ్స్. సెట్టింగ్స్లో ఇది మిషన్ అనమాట, మిషన్ సెట్టింగ్స్ చూడండి. స్క్రీన్ కాంట్రాస్ట్ ఏమో మరి నాకు తెలీదు. ఇది సౌండ్ అనమాట, మనం మిషన్లో ప్రెస్ చేసినప్పుడు ఎంతలో ఉండాలి సౌండ్ అనేది. ఓకేనా, ఇది ఇంచెస్ ఎంఎంలో అనమాట. నాకు ఇంచెస్ అయితేనే బెస్ట్ అనమాట, ఇంచెస్లో అయితే చూపిస్తుంది 7.9 అట్లా ఉంది కదా. నాది బిగ్ ఫ్రేమ్ 7.9 ఇంటూ
14.2 ఇది ఎంఎం. ఎంఎంలో అయితే అప్పుడే మార్పిడిని చూడండి, ఇక్కడ చూపిస్తూ ఉంటుంది 200/360 ఉంది. ఓకేనా, అలాగా ఈ సెట్టింగ్స్లో సెకండ్ వన్ చూడండి, ఇంచెస్లో అయితే బెస్ట్ ఈజీగా తెలుస్తుంది, 7.9x14 inches ఉంది. ఓకేనా, అది ఇదే మళ్ళీ సెట్టింగ్స్లో ఇది ఫస్ట్ 4 pages ఉంది. ఇది ఈ సెట్టింగ్స్లో 4 pages ఉన్నాయి. ఫస్ట్ పేజ్లో ఇంచెస్ సౌండ్ మనం ప్రెస్ చేసినప్పుడు వచ్చే సౌండ్ అన్నమాట అది. సెకండ్ దాంట్లో స్క్రీన్ టచ్ క్యాలిబ్రేషన్, ఇది ఎప్పుడు ఎస్లోనే ఉంటుందండి. ఇది ఫార్మాట్ ఆప్షన్స్, ఇవేవి మనం టచ్ చేయకూడదు, ఫార్మాట్ అయిపోతాయి డిజైన్స్ అన్నీ. ఇది టైమర్, స్టాండ్ బై టైమర్ 10 minutes ఉంది, అంటే ఈ మిషన్ ఆన్లో ఉండేది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ థర్డ్ పేజ్ వచ్చి అప్పర్ థ్రెడ్ సెన్సార్. ఈ సెన్సార్స్ ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి, స్వింగ్ లైట్ ఆన్లో ఉంటేనే బెస్ట్ కదంటే. మనకు ఆన్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి చూడండి లైట్, ఇక్కడ ఉన్నాయి 2 lights, ఇక్కడ ఒక లైట్ ఉంది, ఇక్కడ స్వింగ్ పాయింట్లో మళ్ళీ అంతే అండి. ఇంకా నెక్స్ట్ 4th page క్లీన్ బాబిన్ హోల్డర్ మెసేజ్. ఇది మనకి ఎప్పుడు ఇది యూస్ఫుల్ అవుతుందండి, ఆన్లో పెట్టుకుంటే ఎప్పుడైనా మనకు బాబిన్ డస్ట్ అయిపోయిందంటే మనకి ఇది అలర్ట్ చూపిస్తుంది అనమాట, డస్ట్ అయింది బాబిన్ హోల్డర్ క్లీన్ చేసుకోండి అని. ఈ అలర్ట్ మనకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ ఆప్షన్. ఈ ఆప్షన్ మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ కలరు, ఎప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు ఓపెన్ చేస్తానని. డిజైన్ వైట్లో ఉంటుంది, మనం ఈ కలర్లు కూడా పెట్టుకోవచ్చు, వైట్ ఉంటేనే బాగుంటుంది. డిఫాల్ట్ కలర్స్ ఇదేం అవసరం లేదు. మళ్ళీ సెకండ్ వచ్చి సెట్టింగ్స్లో సెకండ్ ఎంబ్రాయిడరీ ఆటో టెన్షన్, థ్రెడ్ టెన్షన్ అనమాట, పెంచుకునే తగ్గించుకునేది. బాబిన్ థ్రెడ్ రిమైనింగ్, బాబిన్ థ్రెడ్ ఎంత ఉంది బాబిన్లో థ్రెడ్ అని చూపిస్తుంది అనమాట ఈ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ పేజ్కి వెళ్తే మ్యాక్సిమం స్పీడ్ సెట్టింగ్స్ అప్ టు 900 వరకు వెళ్ళచ్చు, 860 వరకు వెళ్ళచ్చు అంట, కానీ నేను ఎప్పుడు 600, 500, 400లోనే పెట్టాను. ఇది 1 stitch స్టాపు, ఇది ఎప్పుడు ఆఫ్లోనే ఉండాలి. కన్సిక్యూటివ్ కలర్ గ్రూపింగ్, ఎస్ ఇది ఆన్లో ఉండాలా, ఎందుకంటే మనం కలర్స్ గ్రూప్ చేసుకునేదానికి బాగా యూజ్ అవుతుందన్నమాట ఇది. థర్డ్ పేజ్ వచ్చి హూప్ కన్ఫర్మేషన్, ఎస్ ఇది ఆన్లో ఉండాలి. హూప్ కన్ఫర్మేషన్ మనకి ఎప్పుడూ ఆన్లో ఉండాలండి, అది మనం ఏ ఫ్రేము బిగుస్తున్నామో అని తెలియడానికి అనమాట. ఓకేనా, హూప్ కాలిబ్రేషన్ ఇది ఎస్లోనే ఫ్రీ డిఫైనర్గా ఉంటుంది. ఇది 4th థ్రెడ్ కటింగ్, ఎస్ ఆన్లో పెట్టుకోవాలి ఎప్పుడు థ్రెడ్ కటింగ్. ఎప్పుడు ఆఫ్ చేసుకుంటామంటే మిర్రర్ వర్క్ చేసినప్పుడు ఆఫ్లో పెట్టుకుంటే ఈజీ అవుతుంది అనమాట. ఈజీ అంటే నీట్గా వస్తుంది థ్రెడ్ కటింగ్ ఆఫ్లో, మిర్రర్ వర్క్ చేసినప్పుడు థ్రెడ్ కటింగ్ ఆప్షన్ మిర్రర్ వర్క్ చేసినప్పుడు ఆఫ్లో పెట్టుకుంటే నీట్గా వస్తుంది అనమాట వర్క్. మిగతా టైంలో అంతా ఆన్లో పెట్టుకోవాలి. జంప్ థ్రెడ్ కటింగ్ లెంత్ 1/8 inches, కట్ అట్ కలర్ చేంజ్ ఆర్ అండ్ ఆన్, ఇది కంపల్సరీగా ఇది వాళ్ళు ఫ్రీ డిఫైన్గా ఇచ్చారు. ఇది ఆన్లో ఉంటేనే మనకి బెస్ట్ అనమాట, ఎందుకంటే కలర్ అయిపోతానని స్టాప్ అయిపోతుంది, థ్రెడ్ కట్ అయిపోతుంది అనమాట అక్కడ. ఈ కలర్ మనం ఆరెంజ్ చేస్తున్నాము, ఆరెంజ్ కలర్ వర్క్ అయిపోయిందంటే స్టాప్ అయిపోతుంది మిషన్. వేరే కలర్ ఉందంటే అప్పుడు మళ్ళీ మనము థ్రెడ్ చేంజ్ చేసి స్టార్ట్ చేయాలన్నమాట. కటింగ్ కమాండ్ ఆఫ్. ఓకే, ఇదంతా మిషన్కి సెట్టింగ్స్ అనమాట ఇది. నెక్స్ట్ 5th page ఇది అవసరం లేదు. 6th page రెజ్యూమ్ ఇది, గ్రిడ్ లైన్ ఆన్లో ఉండాలి. గ్రిడ్ లైన్ అంటే అది గ్రాఫ్ చూపిస్తుంది అనమాట. ఇదేం గ్రిడ్ సైజ్ 4x10 inches ఉంటుందంట. రెజ్యూమ్ మోడ్ ఇది ఆన్లో ఉంటే మనకు బెస్ట్, ఎందుకంటే మనం రెజ్యూమ్ అంటే మనము ఇప్పుడు ఆన్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ చేసింటాం కదా, అంటే ఒకవేళ ఈరోజు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తుంటే నిన్న ఏం వేసాము అనేది అక్కడ ఆన్లో ఉంటుంది. రెజ్యూమ్ మోడ్ అర్థమైంది కదా, రెజ్యూమ్ అంటే తెలుసు కదా అందరికీ, ముందు ఏం జరిగిందో అది చూపిస్తుంది అనమాట. నిన్న ఏం డిజైన్ వేసాము ఈరోజు కూడా ఓపెన్ చేయగానే అదే చూపిస్తుంది అనమాట. ఇది ఆన్లో ఉంటే బెటర్ అనమాట, మనకు కొంచెం ఒక ఐడియా వస్తుంది నిన్న ఏం చేస్తామన్నది. నెక్స్ట్ ఫ్లాగ్ ఆప్షన్ పోతే ఇది అవసరమే లేదు, ఇది లాంగ్వేజెస్ అనమాట. ఓకే, ఇది హోమ్ ఫైలు సెట్టింగ్స్ చూసాం. ఇది క్వశ్చన్ మార్క్ ఆప్షన్ నాకు తెలియదు, అది చూసి తర్వాత చెప్తాను. మీకు ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేను తర్వాత చెప్తాను. ఇది కీ ఆప్షన్ అనమాట. మన ఇందులో అందరిలోనూ చిన్నపిల్లలు ఉంటారు కదా, అప్పుడు నెక్స్ట్ వచ్చి ఇది ఏమది కీ ఆప్షన్ అనమాట. కీ ఆప్షన్ చేస్తే లాక్ అయిపోతుంది అనమాట. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉండనే ఉంటారు కదండి, వాళ్ళు టచ్ చేస్తే ఎవరన్నా కానీ టచ్ అవ్వదనమాట, ఎక్కడ ఏం ప్రెస్ అవ్వదనమాట. అది పెట్టేసి మనం ఏ పైన పని చేసుకుంటామంటే ఇది ఎవరు ప్రెస్ చేయడానికి అవ్వదు. మళ్ళీ లాక్ మీద ప్రెస్ చేస్తే అన్లాక్ అయిపోతుంది అనమాట. ఈ కీ సింబల్ పైన ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది.
అంతే. ఇది దీన్ని ఏమైనా మనము అర్జెంటుగా ఏమైనా పని చూడాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా అప్పుడు పిల్లలు ఎవరు టచ్ చేయకుండా ఉండాలంటే ఇది ప్రెస్ చేసుకుంటే లాక్ అయిపోతుంది, మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది అన్నమాట. ఇది అప్వర్డ్ డౌన్వర్డ్, ఇది అందరికీ తెలిసింది. అంతే అండి ఇది ఈ స్క్రీన్ గురించి టోటల్. ఈ లైన్ ఇట్లా ఉండేది ఇవన్నీ తెలుసుకున్నాము, ఇక్కడ అడ్డంగా ఉన్నవి కూడా తెలుసుకున్నాం అన్నమాట. అంతేనా, ఇంతే అండి ఇది. ఈ స్క్రీన్ గురించి ఇవే ఆప్షన్స్. ఇంకా నెక్ జాయిన్ చేసినప్పుడు మీకు క్లియర్గా ఈ గ్రూపింగ్ ఆప్షన్ గురించి చెప్తాను. ఓకేనా, ఇది వచ్చి మిషన్ ఫ్రేమ్ క్యారీ చేస్తుంది అన్నమాట, క్యారియర్ అనమాట దీని పేరు. ఫ్రేమ్ ఇది క్యారియర్, ఫ్రేమ్ని ముందుకు వెనక్కి ఎక్కడ వెళ్ళి అక్కడ వర్క్ చేసేటప్పుడు తిప్పుతుంది అన్నమాట. ఇక్కడ బాబిన్ పెట్టుకుంటాము. ఇది ఇలా ప్రెస్ చేయగానే పైకి లేస్తుంది దీని ప్లేటు. ఇక్కడ ఉంటుంది అన్నమాట బాబిన్. బాబిన్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇది టోటల్గా ఓవరాల్ మై మిషన్ ఇలా ఉంటుంది. ఓకేనా అండి, మీకు ఎవరికైనా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో అండ్ క్లిక్ ఆన్ బెల్ బటన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దీస్ ఆర్ అబౌట్ స్క్రీన్ ఆప్షన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.